వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సేమియా పాయసము చిక్కబడకుండా ఇంకా పాలు విరగకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ముందుగా జీడిపప్పు వేసుకున్నాను తర్వాత ఇందులోనే బాదం పప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బుతుంది అలాంటప్పుడు బయటికి తీయేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సేమియా కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా ఎర్రగా బాగా వేగిన తర్వాత ఇందులో నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇందులో వాటరు పక్కన మరిగించైనా వేసుకోవచ్చు లేకుంటే అలాగైనా వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేసాను ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి సేమియాని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూస్తారు కదా క్వాంటిటీ అనేది పెరిగింది కదా ఇప్పుడు సేమియా అనేది ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది సేమియా ఉడకక ముందే ఇలా షుగర్ అనేది వేసుకోకూడదండి సేమియా ఉడికిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందంటే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని రెండు కప్పుల కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నాను ఈ విధంగా స్టవ్ని ఆఫ్ చేసి వేసుకోవడం వల్ల పాలు విరిగే ఛాన్సే ఉండదండి తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా మనము టేస్టీ టేస్టీగా ఉండే సేమియా పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ సేమియా పైసంని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్